ఇచ్చాపురం నియోజకవర్గం గత 5 ఏళ్లలో ఏ విధమైన అభివృద్ధి చెందలేదని బెందాలం అశోక్ సతీమణి బెందాలం నీలోత్సల విమర్శించారు. బెందాలం అశోక్ గెలుపు కోసం గురువారం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆమె ప్రచారం నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోని జరిగిన అభివృద్ధి తప్ప ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి వైసీపీ పార్టీ చేయలేదని అన్నారు. నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా పాడైపోయాయని పేర్కొన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ ద్వారా ఎటువంటి నిధులు లేకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా చేశారని చెప్పారు. పంచాయతీ అభివృద్ధి పనుల నిధులు కూడా ఈ ప్రభుత్వంలో స్వాహా చేశారని ఆమె దుయ్యబట్టారు. కూటమి గెలుపు ఖాయమని 120 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నీలోత్సల పేర్కొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అయితే గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడే ఇబ్బంది, జగన్ అరాచక పాలన, అలానే నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కల్పించకపోవడం, రోడ్లైతేనేమి, తాగునీరు కానీ, ఇలా ప్రతిదీ సమస్య. మనకి సంక్షేమం అందిస్తున్నాము అని గత ప్రభుత్వంలో చెప్పే మాటల్ని మనం, నేను ఇప్పుడైతే డోర్ టు డోర్ తిరగడంలో కొన్ని సమస్యలు వాళ్ళు క్లియర్గా సంక్షేమం అనేది ఎంతమందికి అందింది అని నేను అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే 100 మంది మహిళల్లో 20 మందికి సంక్షేమం అందింది అని చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ తిప్పికొట్టడానికి రాష్ట్రంలోనే కాదు అలానే నియోజకవర్గంలో కూడా మళ్ళీ ప్రజలకు మంచి జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేసి ఈ కూటమి అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళీ ఇచ్చాపురం నియోజకవర్గం కూడా ప్రగతి బాటలో నడవాలని, అభివృద్ధి పదంలో నడవాలనేది మా యొక్క గట్టి నమ్మకం. అయితే ఇచ్చాపురం ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధిని చూసి పట్టం కడతారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకమైన పాలనని స్వస్తి చెప్పాలంటే మళ్ళీ మనకి కేంద్రంలో మోదీ గారి సపోర్టు, అలానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నియోజకవర్గంలో మన ఎంపీ గారు అనేటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అలానే ఇచ్చాపురం నియోజకవర్గంలో మన బందారం అశోక్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలందరూ కూడా మంచి మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో మన కూటమి అభ్యర్థి అయినటువంటి అశోక్ గారిని గెలిపించి మళ్ళీ ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని, అలానే కంచుకోటని ఎప్పటికీ ఇలానే కంచుకోటలా ఉంచుతామని నియోజకవర్గ ప్రజలందరూ మాకు మంచి మద్దతునిస్తున్నారు. అయితే ఇంకా గట్టి ప్రయత్నం మేము ఎందుకు చేస్తున్నాము అంటే మెజారిటీని పెంచుకునే దిశగా మరింతగా ప్రచారం చేయడం జరుగుతుంది. మాకు మా నాయకులు ఇచ్చే మేనిఫెస్టో సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాము. గత ప్రభుత్వంలో నష్టపోయిన కుటుంబాలు, ఏ రకమైనటువంటి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలన్నీ కూడా సూపర్ 6తో అవి మరింత మెరుగుపడే అవకాశం ఉంది, ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్తుంటే ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తుంది. కాబట్టి మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో టీడీపీ, అలానే జన సైనికులు మాకు తోడుగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు నాయకులు కూడా మాకు తోడుగా ఉన్నారు, కార్యకర్తలు మాతో ఉన్నారు. కాబట్టి మేమందరం కలిసి అశోక్ గారికి మంచి మెజారిటీ, 30,000 పైన మెజారిటీని ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. దానికోసం మేమందరం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకు ఇంటింటికి వెళ్ళి మేము చేసే మంచిని, చేయబోతున్న తర్వాత పథకాలని, అలానే మన నియోజకవర్గంలో చూపించే అభివృద్ధిని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మంచి మెజారిటీతో గెలుస్తామనే గట్టి నమ్మకం అయితే మాకు ఇప్పటికీ ఉంది.